భాగ్యలక్ష్మి. ఏం చేస్తావా మనము? ఇంట్లోనే ఉంటాం. చేసిరా మరి మీ ఇంటికి? సర్వే వేసుకెళ్తున్నాం అని అని చెప్పారు కానీ ఏం చెప్పలేదు. కూర్చో పేపర్లు ఇచ్చినాం అంతే కానీ ఏం చెప్పలేదు. కూర్చోం తీస్తాం ఏం చెప్పలేదు. సర్వే వేసుకెళ్తున్నాం అంతే అని చెప్పారు. ఇది ఎందుకంటే మా ఇల్లు మాకు కావాలని వచ్చినా. 83 గజాలు. మేము రాఘవంతపూర్ కేటీఆర్ నగర్ లో ఉంటాము. అక్కడ నుంచి మేము వచ్చామండి. అంటే మా ఇల్లు అనేది లేదు, మా రిలేటివ్స్ కానీ మా వాళ్ళు కానీ అక్కడనే ఇల్లు ఉన్నాయండి. గత మేము పుట్టి పెరిగింది మొత్తం అక్కడనే. మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతికేటోళ్ళం కాదు. మేము పుట్టింది పెరిగింది మొత్తం అక్కడనే. మాకు పర్మిషన్స్ కూడా అన్ని ప్రభుత్వాలు ఇచ్చారు. మాకు ఏ ఒక్క ప్రభుత్వాన్ని కాదు, అన్ని ప్రభుత్వాలు ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చారు, అట్లనే చాలా ప్రభుత్వాలు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ హయాంలోకి వచ్చినాక ఇప్పుడు కూలకూడదు అంటే కాని పని అండి. గత ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ఉండే లాస్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఎందుకు ఇచ్చారు పర్మిషన్స్? మళ్ళీ ఇప్పుడు ఎందుకు కూలగొడతాను? అప్పుడు ఇచ్చినప్పుడు తెలియదు కదా కళ్ళు మూసుకున్నారా ఈ ప్రభుత్వాలు. అప్పుడు ఇప్పుడు మా ఇళ్ళ జోలి కోసం మేము ఊరుకోమని సహించాము. మా సహనం మొత్తం కోలిపోయాము. ఎక్కడి వరకు అంటే అక్కడి వరకు సిద్ధంగా ఉన్నాం మేము. అంటే కాదు, జేసీబీ మళ్ళీ తిరిగి పోవాల్సిందే అండి. జేసీబీ మళ్ళీ తిరిగి పోవాల్సిందే. మా ఒక్క ఇంటి మీద ఒక్క మరక పడితే మాత్రం ఈ ప్రభుత్వాన్ని ఏం చేస్తామో కూడా మా ఇక అంతు పోల్చుకోలేదు. మాకుందండి, మేము ప్రజలము. ప్రభుత్వాన్ని ఎక్కించేది మేమే, దింపేది కూడా మేమే. మాకుంది. మళ్ళీ ఎలక్షన్ పెడతాం, ఏ ప్రభుత్వాన్ని ఎంచుకోవాలా, ఎవరిని దించాలో, ఎవరిని ఎక్కి మాకు ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయినాము. జిహెచ్ఎంసి ముందు వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత కూడా ఎలక్షన్స్ ఉంటాయి. మేము అప్పుడు కంపల్సరీ ఆయనకి బుద్ధి చెప్తాము. కంపల్సరీ డబుల్ బెడ్రూమ్ ఏమి ఉన్నాయి, తనతో ఊడిపోయేటప్పుడు మా ఇంట్లో ఇప్పుడు ఆరుగురు ఏరుగురు ఉంటారు. మా అన్నలు, మా వదినలు, మా అక్కలు, వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్ ఉంటారా? ఆయన వచ్చి ఉండమని చెప్పండి. ఒక ముగ్గురే కదా వాళ్ళు ఉండేది. ఆయన వచ్చి డబుల్ బెడ్రూమ్ ఉండి చూపించమని తర్వాత మేము రేవంత్ రెడ్డి గారిని వచ్చి ఉండమని చెప్పండి. తర్వాత మేము పోయి ఉండాలా ఉండకూడదని ఆలోచిస్తాం. డబుల్ బెడ్రూమ్ ఎవరు ఇచ్చిందండి? ఏ హయాంలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్? లాస్ట్ పాస్ మనం 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఎట్లున్నాయి? స్టార్టింగ్ అట్లా ఒకటే డబుల్ బెడ్రూమ్ బాగుంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ నేను చూపిస్తాను మా ఇంటి పక్కల ఉప్పల్లో కానీ ఇంకెక్కడ ఎట్లున్నాయి? ఎవరు పోయి ఉంటారు అందులో? మేము సొంతంగా కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కట్టుకున్నారు ఉన్నారు. మాకు ఎటువంటి ప్రాబ్లం లేరు ఇక్కడ మూసీ సైడ్. మేము ఉన్నాం హ్యాపీగా. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏం ప్రాబ్లము? మూసా నదికి వెళ్ళి జో గరీబ్ లోగా పరిశాన్ హో రే ఉస్కే లియే ఘర్ హోనా హై ఘర్ లోగో ఘర్ గరీబ్ లోగో కు పరిశాన్ హో రే యే 2 బెడ్రూమ్ 1 బెడ్రూమ్ బస్ నే హోతా కిస్కు భీ హోతా నే హోతా కిస్కు భీ తో యే ఉస్లియే కరే యే ఆజ్ ప్రోగ్రామ్ ఇస్లియే రఖే గరీబ్ లోగో కు కా మూసా సే నే హటానా యా హటాయే భీ తో కహీ అచ్చీ జగా లొకేషన్ దేకి అప్ దేనా. డబల్ బెడ్రూమ్ హోతా ఫ్యామిలీ 10 ఫ్యామిలీ 1 హౌస్ మే డబల్ బెడ్రూమ్ బస్ హోతా నే హోతా నా కైసా రేనా? రేవంత్ రెడ్డి సాబ్ కు బోల్ రే హమ్, ఆప్ యహాన్ కా ఛోడ్ దో, ఆప్ డెవలప్ దూసరా కరో.